రెడ్డి కట్టిచ్చిన స్టార్ట్ చేసిన ప్రాజెక్టులనే కదా రీనేమ్ చేసుకుని నడుస్తోంది. ఈవెన్ ఇది కూడా పట్టిసీమ కూడా రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన ప్రాజెక్టులోని కాలువల్లోనే కదా నీళ్లు పోచి. కాబట్టి ఇక్కడ ఏమి లేదే, నువ్వు తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ అవి పూర్తి చేస్తుంటే నాలుగు ప్రాజెక్టులు చెప్పడానికి ఒక అర్థం ఉండేది. ఇంకోటి 5 సంవత్సరాల పోలవరం ఎందుకు పూర్తి చేయలేను, అవ్వదు. ఒక భారీ ప్రాజెక్ట్ అనేటువంటిది అదేదో రేపేసేసి ఎల్లుండేసేసి ఒక ఇంటి నిర్మాణానికే టైం తీసుకుంటుంది. ఇంకోటి ఇందులో ఒక పెద్ద ఫ్లోని కంట్రోల్ చేసే ప్రాజెక్ట్, 100,000 ఎకరాలకి సాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్, దాంట్లో సిల్లీగా ఇప్పుడు అట్లాగే తొందరపడ పట్టినే కదా అంత బొక్కలు పడింది, అంత నష్టపోయింది. ఎక్కడో ఎందుకు పట్టిసీమ కట్టిన తర్వాత నా పొలాలన్నీ మునిగిపోవాలి, అప్పుడు ఏది ఆదరాబాదరగా పూర్తయిందని అనిపించుకోవడం కోసం అని చెప్పేసి కట్టలు సరి గేయకుండా చేసేటప్పటికి కోసుకుపోయి వెళ్ళిపోవాలి నీళ్లు, అట్లాగే ఉంటది. పోలవరం ఆయన వస్తే అయిపోతుందని జనం నమ్మట్లా, ఎందుకంటే ఉన్న 5 ఏళ్లలో పూర్తి చేయలేనోడు ఇంకోసారి వస్తే అవుతుంది అనుకుంటే అంతకుముందు ఉన్నాడుగా 7 సంవత్సరాలు, అప్పుడు ఎందుకు చేయలే ఈయన? 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు కదా ఈయన ఎన్టీఆర్ టైంలో 96లో తీసేసుకున్నారు, 94లో గవర్నమెంట్ 95లో తీసేసుకున్నారు, 90, 96, 97, 98, 99, 99, 2000, 2001, 2002, 2003, 2004 దాదాపు 9 ఏళ్ళు అప్పుడు పరిపాలన చేసి 9 సంవత్సరాలు చేసిన ఆయన అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? పోలవరం అప్పటికే ఉందిగా కాన్సెప్ట్, వీళ్ళే చెప్పారుగా ఎన్టీఆర్ ఎప్పుడు అన్నాడని, అంతకెందుకు పూర్తి చేయాలి కదా. పోనీ అసలు తెలంగాణలో ఏ